వెల్కమ్ టు వైఐ టీవీ న్యూస్ డెస్క్ కి స్వాగతం. వైద్యశాఖలో మరికొన్ని ఖాళీలను నింపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేస్తుంది. బోధనాస్పత్రులతో పాటు ప్రజారోగ్య శాఖ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాని పోస్టులను మళ్లీ భర్తీ చేయాలని యోచిస్తుంది. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 806 మంది విధుల్లో చేరగా 636 ఖాళీగా మిగిలాయని పేర్కొంది. తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి వర్గపోరు బయటపడింది. సూర్యాపేటలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా స్థానిక నేతలు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు వేర్వేరుగా పాల్గొన్నారు. దీంతో ఇరు నేతల అనుచరులు వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకున్నారు. గొడవను ఆపేందుకు భట్టి విక్రమార్క యత్నించినా వినకుండా తీవ్రంగా కొట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అడ్రా డివిజన్ పరిధిలోని ఓండా స్టేషన్కు సమీపంలో గూడ్స్ రైలు మెయింటెనెన్స్ రైలును ఢీకొంది. ఈ ఘటనతో 12కు పైగా వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు ఇంజన్ మరో రైలు వ్యాగన్ పైకి చేరింది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఓ రైలు డ్రైవర్ స్వల్ప గాయాల పాలయ్యాడు. భారాస అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి నుంచి అంటే 26-27 తేదీల్లో 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పండరీపూర్, తుల్జాపూర్లో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం షోలాపూర్లో నిర్వహించే పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు భారీ కాన్వాయిగా తరలివెళ్లనున్నారు. భారత్ అమెరికా సంబంధాల్లో సరికొత్త మహోజ్వల ఘట్టం ప్రారంభమైందని, రెండు దేశాలు కలిసి మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయని దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు దేశాలు కలిసి 21వ శతాబ్దపు ప్రపంచాన్ని నిర్మిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ అంశాలపై తమ కలయిక బలోపేతమవుతున్న బంధం ప్రపంచం కోసం భారత్లో తయారీ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ చర్యలకు ఊతమిస్తుందని చెప్పారు. టెక్నాలజీ బదిలీ, తయారీకి ప్రోత్సాహం, పారిశ్రామిక సరఫరా వ్యవస్థ బలోపేతంపై ఒప్పందాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. వాషింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ప్రసంగం సందర్భంగా పలుమార్లు సభికులు చప్పట్లతో అభినందించారు. మోదీ మోదీ అనే నినాదాలు చేశారు. అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 15 జిల్లాల్లో 4.07 లక్షల మంది వరదలకు ప్రభావితమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నదుల్లో వరద ప్రవాహం ఉధృతంగా సాగుతుంది. వీటితో పాటుగా వివిధ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 220 పునరావాస శిబిరాల్లో 81,352 మంది తలదాచుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమా యుఎస్ఏలో 3 మిలియన్ల డాలర్ల మార్కును దాటింది. దాంతో ప్రభాస్ ఖాతాలో 4 సార్లు ఈ ఘనత సాధించిన హీరోగా రికార్డుకెక్కాడు. బాహుబలి, బాహుబలి 2, సాహో సినిమాల తర్వాత ఆదిపురుష్తో ఆ స్థానం దక్కింది. ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోలకు ఈ రికార్డు లేదు. ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ 2 సార్లు ఈ మిలియన్ మార్కును అందుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో భారత్లో వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇటీవల ముసాయిదా షెడ్యూల్ను రూపొందించి అన్ని సభ్య దేశాలకు పంపించింది. అయితే ఈ ముసాయిదా షెడ్యూల్లోని పలు వేదికలపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ జరిగే చెన్నై, ఆస్ట్రేలియాతో తలపడాల్సిన బెంగళూరు వేదికలను మార్చాలని ఐసీసీని పాక్ కోరింది. బ్యాటింగ్ అనుకూలంగా ఉండే చిన్నస్వామి స్టేడియం పిచ్పై పెద్ద జట్టు అయిన ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉండటం, బంతి సుడులు తిరిగే చెపాక్ పిచ్పై రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి బలమైన స్పిన్నర్లను ఎదుర్కోవాల్సి ఉండటంతో పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇవి ఈనాటి న్యూస్ రేస్. నమస్తే.